టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో భాగంగా రౌండప్లో భాగంగా జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం సో మనం గత కొన్ని ఎపిసోడ్లుగా రౌండప్లో అంశాలు చేస్తూ వస్తున్నాం వాటిలో అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు ఇంపార్టెంట్ డేస్ వార్తల వ్యక్తులు ఇలా పలు అంశాలుగా కే విశదీకరిస్తూ చెప్పడం జరుగుతుంది సో రౌండప్లో భాగంగా ఈ ఎపిసోడ్లో ఏంటి అంటే జాతీయానికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకుందాం మొట్టమొదటి అంశం దేశద్రోహ చట్టం సో ఈ దేశద్రోహ చట్టం అనేది ఈ ఇయర్ వార్తల్లో నిలిచింది బా బాగా ఉంది కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దేశద్రోహ చట్టానికి సంబంధించి అటుకలి చట్టం ఏంటి అంటే దేశద్రోహ చట్టం వన్ ట్వంటీ ఫోర్ ఏ సో దీనిపై చట్టం అమలుపై నిషేధాన్ని విధించింది స్టే విధించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు సో అందుకుగాను ఇది వార్తల్లో నిలిచింది సో దేశద్రోహ చట్టం పైన స్టే విధించినందుకు గాను వార్తల్లో ఉంది అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో దాని యొక్క సెక్షన్ ఏంటి చూడండి వన్ ట్వంటీ ఫోర్ ఏ సో ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మేహత అప్పుడు వాదుపాదాలు వినిపించడం జరిగింది ఆ ఆ టైంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు అంటే కేకే వేణుగోపాల్ ఎప్పుడు ఈ కేసు అప్పుడు రన్ అయినప్పుడు సో ఇప్పుడు ఎవరున్నారు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఆర్ వెంకటరమణి ఎవరు ఆర్ వెంకటరమణి సో ఈ దేశద్రోహ చట్టాన్ని ఎప్పుడూ స్వాతంత్రానికి పూర్వం కూడా ఉపయోగించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో బాలగంగాధర్ తిలక్ పైన పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహాత్మా గాంధీ పైన కూడా ఈ దేశద్రోహ కేసు పెట్టడం జరిగింది సో దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టంపై స్టే విధించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు ఎవరు సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా అంటే డివై చంద్రచూడ్ ఉన్నారు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు యుయు లలిత్ నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు ఎన్వి రమణ సో ఎన్వి రమణ నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు సో తెలంగాణకు వచ్చేసి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు ఉజ్జల్ భూయాన్ ఉజ్జల్ భూయన్ ఎన్నో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే పంతొమ్ ఐదవ ఇది ఐదవ సో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఇప్పటి వరకు ఐదు మంది పనిచేశారు ఇప్పుడున్న వ్యక్తి ఐదవ వ్యక్తి ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి పేరేంటి అంటే ఉజ్జల్ భూయాన్ సో దేశద్రోహ చట్టం గురించి వార్తలో గాను ఇది ఇంపార్టెంట్ బిట్ అండి చాలా చాలా సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు ఇప్పుడు అంటే ఆర్ వెంకటరమణి నెక్స్ట్ అంశం సీ స్పేస్ సీ స్పేస్ అనేది ఏంటి అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత ఓటీటీ సో ఇలా భారతదేశంలో ఒక రాష్ట్రానికి సొంత ఓటీటీ ఉండడము చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే అంశం కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు సో ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో దీన్ని ప్రారంభించడం జరిగింది సో దాని పేరు ఏంటి అంటే సీ స్పేస్ ఏంటి సీ స్పేస్ బయోగ్యాస్తో నడిచే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుంది అంటే మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబైలో ఎక్కడ ముంబైలో సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ముంబై మహానగర మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఎయిరో కేర్ క్లీన్ ఎనర్జీ సంస్థలు దీన్ని ఉమ్మడిగా చేపట్టాయి అంటే ఆ ఆ ప్లాంట్ని సో బయోగ్యాస్తో నడిచే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని ముంబైలో నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఒకే ఏడాదిలో వంద బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన తొలి భారతీయ కంపెనీగా ఇది రికార్డు నెలకొల్పింది అందుకుగాను వార్తలో నిలిచింది సో ఒకే ఏడాదిలో వంద బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన తొలి భారతీయ కంపెనీ ఏది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సో కంపెనీస్ గురించి కాబట్టి అత్యంత విలువైన కంపెనీగా ఏది చెప్పుకున్నాం ప్రపంచంలోనే ఏది ఆరామ్కో ఏ దేశానికి చెందిన కంపెనీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి సో మిడిల్ ఈస్ట్ ఆ ప్రాంతానికి చెందిన కంపెనీగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చార్ధామ్ యాత్ర ప్రారంభం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది సో గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ సో చోటా చార్ధామ్ యాత్ర అంటారు వీటిని సో చార్ధాంకి సంబంధించిన అంశాలు ఏంటి అంటే బడా చార్ చార్ధాం అని సో సత్యయుగంకి సంబంధించి బద్రీనాథ్ కలియుగానికి పూరి ద్వాపర యుగానికి ద్వారగా త్రేతాయుగానికి రామేశ్వరం అని చెప్పుకుంటాము సో చార్ధామ్ బడా చార్ధామ్ అనేది ఈ ప్లేస్లో అండి బద్రీనాథ్ ఒకటి పూరి ఒకటి ద్వారకా ఒకటి రామేశ్వరం ఒకటి సో నాలుగు ప్లేసులు నాలుగు దిక్కులుగా అన్నట్టుగా ఉంది చూడండి పైన వచ్చేసి బద్రీనాథ్ వచ్చేసి పశ్చిమాన వచ్చేసి పూరి తూర్పున వచ్చేసి ద్వాపర ఇలా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కటి ఉంది దక్షిణానికి వచ్చేసి రామేశ్వరం సో బద్రీనాథ్ పూరి ద్వారక మరియు రామేశ్వరం సో చోటా చార్ధామ్ యాత్ర ప్రారంభమైనందుకు గాను వాడతల్లో ఉంది సో అవేంటి అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ నెక్స్ట్ అంశం ఆర్డినెన్స్ సో ఆర్డినెన్స్కి సంబంధించి ఇటీవల వార్తల్లో ఉంది సో ఎందుకు అంటే కర్ణాటకలో మత మార్పుడుల నియంత్రణకు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది సో ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్లో ఉంది అని అడగచ్చు సో ఏ ఆర్టికల్ అంటే వన్ టూ త్రీ ఇది వన్ టూ త్రీ సో నేషనల్ పరంగా చూసుకుంటేనేమో వన్ టూ త్రీ రాష్ట్రాల పరంగా తీసుకుంటే టూ వన్ త్రీ సో రాజ్యాంగంలో ఏదైనా సరే అండి పార్టీ రిలేటెడ్ అంశం ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఆర్డినెన్స్కి సంబంధించి కర్ణాటక మత కర్ణాటకలో మత మార్పుల నియంత్రణకు ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ట్వంటీ ట్వంటీ వన్లో శాసన సభలో ఆమోదం పొందింది శాసన మండలిలో ఆమోదం పొందలేదు సో శాసన మండలిలు ఉన్నటువంటి రాష్ట్రాలేవి భారతదేశంలో అని అడగచ్చు సో దానికి అంబుక్ట్ అనేది గుర్తుపెట్టుకోమన్నాను అంబుక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఇవి అంటే ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ సో ఈ ఇవి వీటికి మాత్రమే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సో ఎమ్మెల్సీ రాష్ట్రాలు ఏంటి అంటే ఇవి మాత్రమే సో ఆర్డినెన్స్ ఉన్నందుకు కానీ ఇది వార్తల్లో నిలిచింది నెక్స్ట్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ కార్యాలయం సో నాట్ గ్రిడ్ అంటాము అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కర్ణాటకలోని బెంగళూరులో ఎక్కడ కర్ణాటకలోని బెంగళూరులో ఎవరు ఏర్పాటు చేశారు ఎవరి చేత ప్రారంభించబడి అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సో నెక్స్ట్ అంచం చూడండి టమాటా ఫ్లూ టమాటా ఫ్లూ చాలా రీసెంట్గా న్యూస్లో ఉందండి ఎక్కడ దీన్ని గుర్తించారు రీసెంట్గా అని అంటే కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో సో దీని గురించి డీటెయిల్గా మనం అప్పుడు చెప్పుకున్నాం సో టమాటా ఫ్లూ ప్రబలిన రాష్ట్రం ఏది అంటే కేరళ సో పర్టికులర్ అంటే కొల్లాం జిల్లా నెక్స్ట్ బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మో క్షిపణి భారత వాయుసేన సుక్కోయ్ థర్టీ ఎంకేఐ నుండి పరీక్ష పరీక్షించడం జరిగింది దీని క్షిపణి రేంజ్ రెండు వేల రెండు వందల తొంభై నుండి మూడు వందల యాభై కిలోమీటర్లు అండి సో పెంచడం జరిగింది సో ఎక్కడ దీన్ని ప్రయోగించారంటే బంగాళాఖాత సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఇది ఢీ కొట్టింది సో అందుకుగానే ఇది వార్తల్లో నిలిచింది సో బ్రహ్మోస్ క్షిపణి సో దీన్ని రేంజ్ అడగొచ్చండి రెండు వందల తొంభై కిలోమీటర్ల నుండి మూడు వందల యాభై కిలోమీటర్లకు పెంచడం జరిగింది నెక్స్ట్ సంచార పశు ఆరోగ్య సేవలు సో మూగ జీవాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలు ఇటీవల వార్తల్లో నిలిచాయి సో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పశువుల కోసం ఉద్దేశించిన పథకం ఇది నెక్స్ట్ అంతరాష్ట్ర మండలి పునర్ నిర్మాణం సో అంతరాష్ట్ర మండలి పునర్నిర్మాణానికి సంబంధించిన అంశం వార్తలో ఉంది దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అని అడగవచ్చు ఏ ఆర్టికల్ అంటే టూ సిక్స్టీ త్రీ సో ఎవరెవరు దీంట్లో సభ్యులుగా ఉంటారంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు దీంట్లో సభ్యులుగా ఉంటారు సో కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటారు అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కొన్ని ప్లేస్లకేమో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కొన్ని ప్లేస్లకు అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఏదైనా టెలిఫోన్ సంబంధించి సిగ్నల్ సంబంధించి టెలిఫోన్ ఆధారిత సేవల గురించి ఏదైనా కంప్లైంట్స్ ఏదైనా వాటిని రెగ్యులేట్ చేయడానికి ఉద్దేశించిన బాడీ ఏదంటే ట్రై సో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు జరుపుకుంటున్నందుకు గాను సో ఆ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ సో అందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది సో కేంద్ర టెలికామ్ సంబంధించిన అంశం కాబట్టి టెలికాం శాఖ మంత్రి ఎవరు అశ్విని అశ్విని వైష్ణవ్ సో ఎప్పుడు ఇది ఏర్పడింది ట్రాయ్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో సో ఈ ఇయర్కు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను సిల్వర్ జూబీ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు ట్రాయ్ ఎప్పుడు ఏర్పడింది అని అడగచ్చు లేదా ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సో దీన్ని ఎక్కడ జల ప్రవేశం చేశారు లేదా ఎక్కడ ఆవిష్కరించారు ప్రారంభించారు అంటే ముంబైలోని మజ్గావ్ డాక్లో ఎక్కడ ముజ్ ముంబైలోని మజ్గావ్ డాక్లో ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు రాజ్నాథ్ సింగ్ నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల ఓటు విలువ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎందుకు అంటే ఏడు వందలకు పడిపోయింది సో పార్లమెంట్ ఎంపీ విలువ ఎప్పుడు అంటే రాష్ట్రపతి ఓటేసేటప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీ విలువను కన్సిడర్ చేస్తారు సో ఆ ఎంపీ సంబంధించి ఇటీవల పడిపోవడం జరిగింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ రద్దవడంతో ఆ ఏడు వందల ఎనిమిదిగా ఉన్నటువంటి ఆ విలువ ఏడు వందలకు పడిపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పార్లమెంటు సభ్యుల ఓటు విలువ ఎంత అని అడగచ్చు ఎంత ఇప్పుడు అంటే సెవెన్ హండ్రెడ్ ఎంత సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ అంశం ఓపెన్ సో బెంగళూరుకు చెందినటువంటి నియో బ్యాంకింగ్ స్టార్టప్కి యూనియ యూనికాన్ హోదా రావడం జరిగింది సో యూ ఎందుకు ఆయన చాలా వాటికి యూనికాన్ హోదా వచ్చింది కదా సో అయినా ఎందుకు ఇది వార్తల్లో నిలిచిందంటే భారతదేశానికి సంబంధించి వందో భారతీయ స్టార్టప్ యూనికాన్ హోదా పొందింది సో అందుకు గాను వార్తల్లో నిలిచింది సో ఓపెన్ అనేది భారతీయ స్టార్టప్ వందో స్టార్టప్ యూనికాన్ హోదాకు పొందింది సో యూనికాన్ హోదా పొందడం అంటే ఒక స్టార్టప్ యొక్క సంస్థాగత విలువ వన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని యూనికాన్ హోదా ఇవ్వడం జరుగుతుంది సో యూనికాన్కు సంబంధించిన లేదా స్టార్టప్కి సంబంధించిన అంశం కాబట్టి భారతదేశంలో స్టార్టప్ డేగా ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి సిక్స్టీన్త్ ఎప్పుడు జనవరి సిక్స్టీన్త్ సో స్టార్టప్లలో ఎక్కువగా ఉన్న దేశాలలో చూసుకున్నట్టయితే అమెరికా ఫస్ట్ చైనా సెకండ్ థర్డ్ ఏంటి భారత్ ఏంటి థర్డ్ ఏంటి భారత్ సో స్టార్టప్ డేని ఎప్పుడు జరుపుకుంటాం జనవరి సిక్స్టీన్త్న సో వందవ యూనికాన్గా నిలిచింది ఏది భారతదేశంలో అంటే ఓపెన్ సో స్టార్టప్లలో మొదటి మూడు ప్లా ప్లేస్లో ఉన్నటువంటివి ఫస్ట్ ప్లేస్లో అమెరికా సెకండ్ ప్లేస్లో చైనా థర్డ్ ప్లేస్లో వచ్చేసి భారతదేశం సో వివాటెక్ అనేది గురించి చెప్పుకున్నాము ఆ వివాటెక్ ఏంటి దాని యొక్క ఏంటి అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి స్టార్టప్కు సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది కూడా నెక్స్ట్ దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ సో ఎవరు నెగ్గారు అంటే ఇండియన్ రైల్వే జట్టు నెగ్గడం జరిగింది ఎవరి ఎవరిపైన అంటే ఎవరి స్మృతి స్మృతి మందన సారథ్యంలో గెలవడం జరిగింది మహారాష్ట్ర జట్టుతో సో గుజరాత్లో జరిగింది ఎక్కడ అంటే సూరత్లో సో ఏ జట్టు విజేతగా నిలిచింది అని అడగచ్చు ఏదంటే ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు చెందింది అని అడగొచ్చు ఏ క్రీడకు ఫుట్బాల్ ఏది ఫుట్బాల్ సో కేరళ విజేతగా నిలిచింది పశ్చిమ బెంగాల్ రన్నర్ అప్గా నిలిచింది నెక్స్ట్ అంశం సంతోష్ ట్రోఫీ సో సంతోష్ ట్రోఫీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఈ క్రీ ఏ క్రీడకు చెందింది అని అడగొచ్చు చాలాసార్లు అడిగాడు కూడా సో సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన ఒక టోర్ ట్రోఫీ లేదా టోర్నమెంట్ సో ఈ ఇయర్ గాను ఎవరు గెలిచారు అంటే ఈ ఫ సంతోష్ ట్రోఫీని కేరళ గెలవడం జరిగింది సో ఎక్ పశ్చిమ బెంగాల్ రన్నర్ రన్నర్ప్గా నిలిచింది ఎక్కువ సార్లు ఎవరు గెలిచారు అంటే వెస్ట్ బెంగాలే సో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ సో ఈ ఇయర్ సంతోష్ ట్రోఫీ గెలిచిన జట్టు ఏదంటే కేరళ సో రన్నర్ అప్గా నిలిచింది ఎవరంటే పశ్చిమ బెంగాల్ ఏ క్రీడకు చెందింది ఈ సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ ప్రక్రియ సో జమ్మూ కాశ్మీర్ యొక్క సీట్ల సంఖ్యను ఎనభై మూడు నుండి తొంభైకి పెంచాలని చెప్పి కమిటీ ప్రతిపాదన చేయడం జరిగింది అందుకు గాను వార్తల్లో ఉంది సో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెక్స్ట్ అంశం ఐపీఎల్ సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో ఐపీఎల్ సంబంధించి ఎన్నో సీజన్ ఏ జట్టు విజేతగా నిలిచింది ఏ జట్టు రన్నర్ అప్గా నిలిచింది చూద్దాం ఇప్పుడు ఐపీఎల్ ఎక్ ఎవరు విజేతగా నిలిచారంటే ఐపీఎల్లోకి అడుగిడిన మొదటి సీజన్లోనే గుజరాత్ టైటన్స్ ఈ ఐపీఎల్ను సొంతం చేసుకోవడం జరిగింది ఎవరిని ఓడించి అంటే రాజస్థాన్ రాయల్స్ను ఓడించి టాప్ స్కోరర్గా నిలిచింది ఎవరు అంటే టాప్ స్కోరర్గా మరియు ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్గా మ్యాచ్గా నిలిచింది ఎవరు అంటే హార్దిక్ పాండ్యా ఎవరు హార్దిక్ పాండ్యా ఆరెంజ్ క్యాంప్ ఎవరికి వచ్చింది అంటే జాస్ బట్లర్ సో పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా అంటే బట్లర్ అత్యధిక సిక్స్లు కొట్టింది బట్లర్ సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా బట్లర్ సో బ్యాట్స్మెన్లో ఆల్మోస్ట్ అవార్డులు ఆయనకే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ఈ ఇయర్ ఐపీఎల్లో ఎవరు విజేతగా నిలిచారు అంటే గుజరాత్ టైటన్స్ దాని యొక్క కెప్టెన్ ఎవరు హార్దిక్ పాండ్యా సో ఎవరిపైన నెగ్గింది ఈ మ్యాచ్ అంటే రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఇది నెగ్గడం జరిగింది ఎన్నో సీజన్ అంటే ఫిఫ్ ఫిఫ్టీన్త్ సీజన్ ఎక్కువ ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన జట్టు ఏదంటే ముంబై ఇండియన్స్ ఫై ఫైవ్ కప్స్ ఇప్పటి వరకు కొట్టింది నెక్స్ట్ దానికి సంబంధించిన అంశం పర్పుల్ క్యాప్ సో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది బట్లర్ సో ఎక్కువ పరుగులు చేసిన వాళ్ళకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు పర్పుల్ పర్పుల్ క్యాప్ ఎవరికంటే ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి ఇస్తారు ఎవరికి వచ్చిందంటే చాహల్ ఏ టీంకు చెందిన వ్యక్తి అంటే రాజస్థాన్ సో బట్లర్ కూడా అదే టీంకు చెందినటువంటి వ్యక్తి సో ఎస్ఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా నిలిచారు ఎవరు ఉమ్రాన్ మాలిక్ సో మిగతా అంశాలు కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం నెక్స్ట్ జాతీయ స్థాయి సీ కయాకింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ టూ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది ఎక్కడ విశాఖపట్నంలో సో ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే జూన్ ఇరవై ఆరు నుండి ఇరవై ఆరు వరకు జరిగాయి సో ఈ పోటీలు దేశంలో రెండోసారి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి జరిగాయి సో జాతీయ స్థాయి సీ కయాకింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ టూ ఎక్కడ అని అడగవచ్చు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సో మిలాన్ అనేది ఎక్కడ జరిగింది విశాఖపట్నంలో నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని మొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని కతువాలో ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లోని కతువాలో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా కేంద్ర అనే కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ కలిసి దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ అంశం చూడండి నవదూత్ నవదూత్ అనేది ఏంటి అంటే పశ్చిమ మధ్య రైల్వేలో బ్యాటరీతో పనిచేసే డ్యూయల్ మోడ్ లోకోమోటివ్ ఇది నవదూత్ నెక్స్ట్ రామ్నగర్ విస్తారి సో భారతదేశం యొక్క యాభై రెండవ పులుల సంరక్షణ కేంద్రంగా నిలిచిన రామ్నగర్ విస్ధారి ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ ఎక్కడ రాజస్థాన్ నెక్స్ట్ లోక్ మిల్ని పథకం సో లోక్ మిల్ని సో ప్రజలొచ్చి కలిసేలాగా ఉద్దేశించిందే ఈ పథకం ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు ఎక్కడ అంటే పంజాబ్లో ఎక్కడ పంజాబ్లో సో ఆ పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం మారడం జరిగింది ఏ పార్టీ అక్కడ అధికారంలో ఉంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారంటే మాన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గుర్తు ఏంటి అంటే చీపురు కట్ట గుర్తు సో మిల్ని పథకం ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో నెక్స్ట్ బయో ఆర్ఆర్ ఏపీ పోర్టల్ ప్రారంభం సో బయోఆర్ఆర్ అంటే అంటే బయాలజికల్ రి రెగ్యులేటరీ రీసెర్చ్ అప్రూవల్ పోర్టల్ సో ఈ దీనికి సంబంధించిన పోర్టల్ని ప్రారంభించడం జరిగింది సో ఆ రంగంలో అవగాహన కార్యక్రమాలు కానీ ప్రయోగాల్ని వేగవంతం చేయడం కానీ వాటి కోసం ఉద్దేశించిందే ఈ బయో ఆర్ఆర్ ఏపీ పోర్టల్ ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ఆవిష్కరించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి బయోటెక్ పరిశోధకులు మరియు స్టార్టప్ల కోసం ఇది ఉద్దేశించింది నెక్స్ట్ సేవ్ సాయిల్ అనేది ఒక ఇన్షేషంగా చెప్పుకోవచ్చు జగ్గి సద్గురు వాసుదేవ్ ఉన్నారు ఆయన వంద రోజులు మోటార్ సైకిల్పై పర్యటన చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మట్టి పునరుత్పత్తి ప్రచారం గురించి అవగాహన పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎవరు జగ్గి వాసుదేవ్ నెక్స్ట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇప్పుడు చదవడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది సో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఉద్దేశించిన దే ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ సో తల్లిదండ్రులను కోల్పోయిన అంటే కోవిడ్ నైన్టీన్ కారణంగా ఏంటి కోవిడ్ నైన్టీన్ కారణంగా నెక్స్ట్ అంశం పరమ అనంత సో పరమ అనంత అనేది సూపర్ కంప్యూటర్ని ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి గాంధీనగర్లో ఇందాక మనం పరమ ప్రవేగ గురించి కూడా చెప్పుకున్నాం ఎక్కడ ప్రారంభించారు అని చెప్పి సో ఇది ఏంటి పరమ అనంత ఎక్కడ ప్రారంభించారు దీన్ని సూపర్ కంప్యూటర్ని ఐఐటి గాంధీనగర్లో నెక్స్ట్ అఖిల భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన్ యాభై తొమ్మిదవ మహా అధివేషన ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయన్లు ఎక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్లు సో ఉజ్జయికి సంబంధించి ఇంకో అంశం కూడా మనం చెప్పుకున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం కాబోతుంది ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే ఉజ్జయిన్లు ఎక్కడ ఉజ్జయన్లో సో ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అప్పుడు ఆ టైంలో సో ఆ ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ రామ్నాథ్ కోవింద్ ప్రారంభించడం జరిగింది సో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి సో ఇప్పుడు ఎవరున్నారు ద్రౌపది ముర్ము నెక్స్ట్ సో దానికి భారతీయ ఆయుర్వేదము దా సంబంధించిన అంశం కాబట్టి ఆయుష్ శాఖ మంత్రి గురించి ఉంటుంది ఆయుష్ అంటే ఏంటి అని అడగొచ్చు ఏంటి అంటే ఆయుర్వేద యోగా అండ్ నాచురోపతి యునాని సిద్ధ అండ్ హోమియోపతి నెక్స్ట్ అంశం ఈ స్టాంప్ సో ఈ స్టాంప్ స్టాంప్ సంబంధించిన అంశాలు వాటిలో అవకతవకలు సో వాటిలో జరుగుతున్న అవినీతిని అరకట్టడం కోసం ఏర్పాటు చేసిందే ఈ ఈ స్టాంప్ ఎవరు దీన్ని ఇన్షియేషన్గా ప్రారంభించారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే పంజాబ్ ప్రభుత్వం సో ఇందాకే చూడండి లోక్ మిల్ని ఎక్కడ ఆవిష్కరించారు అని చెప్పాను పంజాబ్లో ఇది కూడా అక్కడే సో ముఖ్యమంత్రి ఎవరు భగవత్మానా అని చెప్పుకున్నాం నెక్స్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్లోని దేవస్థలు ఎక్కడ ఉత్తరాఖండ్లోని దేవస్థలు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ శ్రేష్ట అనేది ఒక స్కీమ్ అండి దానికి సంబంధించి దాని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ చూడండి స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్య స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ ఏంటి టార్గెటెడ్ ఏరియాస్ సో ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది కాబట్టి దాని యొక్క మంత్రి ఎవరు అంటే వీరేంద్ర కుమార్ సో శ్రేష్ట యొక్క ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మై ప్యాడ్ మై రేట్ ప్రోగ్రామ్ సో ప్యాడ్స్ గురించి వాటి యొక్క అవగాహన కార్యక్రమాల గురించి ఈ ఉద్దేశించిందే ఈ ప్రోగ్రామ్ సో ఇటీవల లేహ్లో ప్రారంభించడం జరిగింది చాలా ప్లేస్లో ప్రారంభించడం జరిగింది ఇటీవల లేహ్లో ప్రారంభించారు దీన్ని ఎవరు ఇన్స్టియేషన్గా తీసుకున్నారంటే నాబార్డ్ వాళ్ళు సో నాబార్డ్కి సంబంధించిన అంశం కాబట్టి నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవరు ఇప్పుడు అంటే గోవిందరాజులు చింతల సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ముంబైలో ఎక్కడ ముంబైలో ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నెక్స్ట్ సంత్ కబీర్ అకాడమీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడగచ్చు ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని మగర్లోని కబీర్ ధామ్లో సో మగర్ అనే ప్లేస్లో సంబంధించి కబీర్కు చాలా సంబంధం ఉంది కాబట్టి సో బర్త్ ప్లేస్ ఆ డెత్ ప్లేస్ ఒకసారి సర్చ్ చేయండి సో సంత్ కబీర్ ఇది మనం అంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పాము కాబట్టి ఆన్సర్ చెప్పకుండా మీకు ఇస్తున్నాను సో సంత్ కబీర్ అకాడమీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడగచ్చు ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని మగర్లో ఎక్కడ మగర్లో నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క జాతీయ ఆహార ప్రయోగశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే రక్సాల్ ఎక్కడ రక్సాల్ ఎక్కడ ఉంది అది ఏ రాష్ట్రంలో బీహార్లో ఎక్కడ బీహార్లో సో ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఎక్కడ న్యూఢిల్లీలో నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఎక్కడ అంటే రాజస్థాన్లో రాజీవ్ గాంధీ రాజస్థాన్లో ఎక్కడ రాజీవ్ రాజస్థాన్లో నెక్స్ట్ బ్లూ డ్యూక్ సో బ్లూ డ్యూక్ అనేది ఏంటి అంటే సిక్కిం రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించడం జరిగింది ఏంటి సిక్కిం రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించడం జరిగింది సిక్కింకి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ఒక చీఫ్ మినిస్టర్గా అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎవరు ప్రేమ్ సింగ్ తమాంగ్ కదా పిఎస్ గోలే అని కూడా అంటారు సో గవర్నర్గా అంటే గంగా ప్రసాద్ సో సిక్కిం రాష్ట్ర సీతాకోక చిలుకగా చిలకగా ప్రకటించేది దాని పేరేంటి అని అడగచ్చు ఏంటి బ్లూ డ్యూక్ నెక్ నెక్స్ట్ అంశం అగ్ని ఫోర్ బాలిస్టిక్ క్షిపణి సో అగ్ని ఫోర్ బాలిస్టిక్ క్షిపణి ప విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఇక్కడ నుండి అంటే ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దేవి నుంచి సో దీని యొక్క పరిధి ఎంత అంటే నాలుగు వేల కిలోమీటర్లు ఎంత నాలుగు వేల కిలోమీటర్లు నెక్స్ట్ అంశం బైకో ఫెస్టివల్ సో బైకో ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారా అని అడగచ్చు సో పంట మరియు పంటలు బాగా పండాలి వర్షం బాగా కురియాలనే ఉద్దేశంతో చేసేదే ఈ బైకో ఫెస్టివల్ సో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రజలు చేసుకుంటారు అంటే అస్సోంలో ఎక్కడ అస్సోంలో సో అస్సోంకి సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు హేమంత బిశ్వ శర్మ సో గవర్నర్గా ఎవరు ఉన్నారు జగదీష్ ముఖి సో బైకో ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంట అని అడుగుతారు ఇక్కడ అస్సాం సో బైకో ఫెస్టివల్ కానీ మారు మహోత్సవ్ కానీ లోసంగ్ ఫెస్టివల్ కానీ లోసర్ ఫెస్టివల్ కానీ ఇలాంటివన్నీ కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో బైకో ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అస్సాంలో ఎక్కడ అసోంలో నెక్స్ట్ అంశం నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఇటీవల ప్రారంభించారు ఎక్కడ అని అడగొచ్చు ఎక్కడంటే న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ట్రైబల్ సంబంధించిన అంశాలు సో ఎందుకు అంటే రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము కూడా ఒక ట్రైబల్ తెగకు చెందిన వ్యక్తే సో ఏ తెగ కూడా అని కూడా అడగొచ్చండి సో రాష్ట్రపతి ఏ తెగకు చెందిన వ్యక్తి అని కూడా అడగవచ్చు సో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించారో అని అడగచ్చు ఎక్కడంటే న్యూఢిల్లీలో నెక్స్ట్ ద విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ పాయింట్ అండి సో ఎందుకు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్ మార్కెటింగ్ బుక్ ఇది సో ఎవరు దీన్ని రచించారు అంటే ప్రముఖ క్రీడా రచయిత అయినటువంటి రచయిత అయినటువంటి వినీత్ కార్నిక్ దీన్ని రచించడం జరిగింది నెక్స్ట్ ఇన్ స్పేస్ అనేది ఇటీవల ఒక దగ్గర ప్రారంభించారు ఎక్కడ అంటే అహ్మదాబాద్లో ఎక్కడ అహ్మదాబాద్లో ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ సో ఇన్ స్పేస్ అంటే ఏంటి చూడండి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సో ప్రైవేట్ రంగం ని కూడా ఇటువైపు తీసుకురావడానికి కోసం ఉద్దేశించింది లేదా ప్రైవేట్ రంగం స్పేస్ సంబంధించిన అంశాలు పంచుకోవడం లేదా వ్యాపార వాణిజ్యం చేయడం కోసం ఉద్దేశించింది ఇన్ స్పేస్ సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సో ఎక్కడ ప్రారంభించారు నరేంద్ర మోడీ ఇటీవల అంటే అహ్మదాబాద్లో నెక్స్ట్ అనో అనోకో అనోకో వ్యాక్స్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఏంటి వ్యాక్స్ సో హర్యానాకు చెందినటువంటి ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఈక్విన్స్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు సో భారతదేశం యొక్క మొట్టమొదటి జంతువుల కోవిడ్ వ్యాక్సిన్ ఏది అంటే అనొకో వ్యాక్స్ నెక్స్ట్ దారోహర్ మ్యూజియం సో దారోహర్ మ్యూజియం ఇటీవల వార్తల్లో ఉంది దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఎందు ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే గోవాలో ఎక్కడ గోవాలో సో దీని ఇది ఏంటి అంటే దేనికి ఉద్దేశించింది అంటే అక్కడ చూడండి నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ అండ్ జిఎస్టీ సో నేషనల్ కస్టమ్స్ మరియు జిఎస్టీకి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటాయి దాని పేరేంటి దారోహర్ మ్యూజియం ధారోహర్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు ఎక్కడంటే గోవాలో ఎవరు ప్రారంభించారని అడగవచ్చు ఎవరంటే నిర్మలా సీతారామన్ సో నెక్స్ట్ అంశం చూడండి భోగేశ్వర కనుమూత సో ఆసియాలోనే పొడవైన దంతాలు కలిగిన ఏనుగు ఇటీవల మరణించడం జరిగింది సో దానికి సంబంధించిన అంశం కంటే కూడా అండి సో బందీపూర్ టైగర్ రిజర్వ్ గుండె అనేది ఎక్కడ ఉంది అని అడగచ్చు ఎక్కడంటే కర్ణాటకలో సో భోగేశ్వర అనేది ఏంటి అంటే పొడవ ఆసియాలోనే పొడవైన దంతాలు కలిగిన ఏనుగు ఇటీవల కనుమూ జరిగింది నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ గురించి సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఎక్కడ జరిగాయి అని అడగచ్చు ఎక్కడంటే హర్యానాలో సో మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది ఏదో చూస్తాం సో హర్యానా అంటే హోమ్ హోమ్ స్టేట్లోనే జరిగింది కాబట్టి హర్యానా ఎక్కువ పథకాలు పొందింది అనుకోవచ్చు సో అండ్ స్థానబలం లాంటిది కూడా ఉంటుంది కదా సో హర్యానా ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో సో ఎక్కడ కండక్ట్ చేశారంటే హర్యానాలో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే సిక్స్టీ సెవెన్ మెడల్స్తో కర్ణాటక సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నాలుగవ ఎడిషన్ ఇది మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సో ఇరవై ఇరవై ఒకటిది ఫోర్త్ ఎడిషన్ సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సో ఎక్కడ జరిగాయి ఈ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఇయర్ అంటే హర్యానాలో మొదటి స్థానంలో ఉన్నది ఇది హర్యానా సెకండ్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉంది కర్ణాటక నెక్స్ట్ కేంద్రీకృత ఏసీ రైల్వే టెర్మినల్ని ఎక్కడ ప్రారంభించారు భారతదేశంలోనే మొట్టమొదటి కేంద్రీకృత ఏసీ టెర్మినల్ అండి ఎక్కడంటే మోష్మ మోష్మగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్కడ అంటే అది బెంగళూరులో సో ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క బర్త్డేని మనం ఏమని జరుపుకుంటాము ఇంజనీర్స్ డే జరుపుకుంటాము ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డేని ఏమని జరుపుకుంటాము ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం ఎప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సో కేంద్రీకృత ఏసీ రైల్వే టెర్మినల్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో భారతదేశంలోనే మొట్టమొదటి టెర్మినల్ ఎక్కడంటే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్ బెంగళూరు నెక్స్ట్ అంశం జగద్గురు శ్రీకాంత్ తుకారం మహారాజ్ శిలామందిరాన్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారని అడగచ్చు ఎక్కడంటే మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న దేహు గ్రామంలో ప్రారంభించారు సో పదిహేడవ శతాబ్దానికి చెందిన ఋషియన సో ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు సో అందుకుగాను ప్రాచుర్యంలో ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సో ఏ శతాబ్దానికి చెందిన ఋషి లేకపోతే ఆయన యొక్క ప్రీచింగ్స్ ఏంటివి అయినా ఆ ఋషి ద్వారా ఆయన బోధనలు ఏమైనా ఉన్నాయని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జగద్గురు శ్రీకాంత్ కారం మహారాజ్ శిలా మందిరాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే పూణే సమీపంలోని దేహు గ్రామంలో ఉడాన్ అనేది చూడండి ఉడాన్ అనేది ఫిఫ్త్ యానివర్సరీ చేసుకుంటుంది దాని యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ సో ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం పౌర విమానయాన శాఖ ద్వారా ఇది నిర్వహించబడుతుంది దానికి సంబంధించిన మంత్రి ఎవరు ఉన్నారంటే జ్యోతిరాదిత్య సింధియా సో ఉడాన్ అంటే ఏంటి ఉడే దేశ్ క నా ఆమ్ నాగరిక్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ సో ఎన్నో యానివర్సరీ జరుపుకుంది ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంది ఇప్పటి వరకు మనము ఇప్పటి వరకు మనము రౌండప్ ట్వంటీ ట్వంటీ టూలో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం టీ టీషార్ట్ వీక్షకులకు నమస్కారం ధన్యవాదాలు